శ్రీకాకుళం జిల్లా పాలకొండ వీరఘట్టం ప్రధాన రహదారిలో కోళ్ల ఫారంలో పెద్ద ఎత్తున నిలవించిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ డిఎస్పీ ఎస్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ముందుగా అందిన సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించామని, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ దాడులు సాగాయన్నారు. ఈ దాడులలో సుమారు 1200 బస్తాల్లో 68,300 కిలోల రేషన్ బియ్యం నిల్వలు దొరికాయని, వాటి విలువ సుమారు 25 లక్షల రూపాయలు ఉంటాయని అంచనా వేస్తున్నామన్నారు. రేషన్ బియ్యం నిల్వల వద్ద ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అవి సమీపంలో ఉన్న రైస్ మిల్ యాజమాన్యానికి సంబంధించినవని తెలిపినట్లు డిఎస్పీ తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్ఐ అశోక చక్రవర్తి, అసిస్టెంట్ జియాలజిస్ట్ పి రాజశేఖర్, పాలకొండ సిఎస్డిటి లక్ష్మీనారాయణ, విఆర్ఓలు బలివాడ శ్రీనివాసరావు, సాయి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నాకు అంటే డ్యామ్ ఎక్కువ డిజైన్.